హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోషన్వేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈరోజు మన హోటల్ మేనేజ్మెంట్ కోర్సు గురించి తెలుసుకుందామండి మన తెలుగు వాళ్ళకి ఏమైందో తెలియదు కానీ హోటల్ మేనేజ్మెంట్ అంటే మాకు ఎవరు సార్ మొబిలికాయలు వస్తున్నారు మిలికెళ్ళి తిరుగుతా చెప్తున్నారు అరే బాయ్ సిఎస్ఈలో ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఉపాధి లేదు రోడ్డు మీద పడి ఐదు వేలకు పదివేలకు చేసుకుంటున్నారు మీకు నెలకు ముప్పై వేల నుంచి లక్ష రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉంది మీరు పొరువు పరువు అనుకుంటే రేపు పొద్దున పెళ్ళం పిల్లల్ని సాకలేక వాళ్ళ చేత చెప్పు దెబ్బలు తినాలి నా మాట వినండి హోటల్ మేనేజ్మెంట్ అనేది మంచి ప్రొఫెషన్ బీద మధ్యతరగతి కుటుంబాలు ప్లస్ మ్యాథ్స్ రానటువంటి పిల్లలు ఎవరైతే సిక్స్టీ పర్సెంట్ లోపు వచ్చుండి సరిగా చదవలేనటువంటి పిల్లలందరూ కూడా నేను చెప్తున్నాను కదా ఢిల్లీలో మంచి పర్సంటేజ్ ఉండి ఎవరైనా హోటల్ మేనేజ్మెంట్ చేయదలుచుకుంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ బెస్ట్ ఆప్షన్ అండి ఢిల్లీ మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటర్మీడియట్లో కానీ ఉన్నట్లయితే ఫుడ్డు అకామిడేషను మొత్తం ఇచ్చి నేను ఫ్రీగా హోటల్ మేనేజ్మెంట్ చదివిస్తాను మీకు ఎస్ఆర్ఎం ఈజ్ ఎ వెరీ బిగ్ బ్రాండ్ సొఫిస్టికేటెడ్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అది మీకు మంచి పర్సంటేజ్ ఉంటే నామినల్ ప్రైజ్లో అయిపోతుంది సార్ హైదరాబాద్లో కాలేజీలో ఉండగా మేము పోయి ఢిల్లీ ఎందుకు చదవాలి నేను ఒక మాట చెప్తాను మన ఫుడ్ ఉందండి ఇడ్లీ దోశ వడ అన్నం సాంబారు చట్నీ ఏమి పప్పన్ను ఇవన్నీ తీసుకుంటే హైదరాబాద్లో ఏడబెట్టుకున్న హైయెస్ట్ రేట్ వచ్చేసి ఒక వన్ నూట ఎనభై రూపాయలు కాకతీ మెస్ అయితే మా కమిటీ పెట్టాలో అదే కాస్ట్లీ నూట ఎనభై రూపాయలు రెండు వందల రూపాయలు ఉంటుంది అదే భోజనం ఢిల్లీలో చేయాలన్నట్లయితే వెయ్యి రూపాయలు ఉంటుంది అంటే ఫైవ్ టైమ్స్ మోర్ ముప్పై రూపాయలకి ఇడ్లీ దొరుకుతుంది అదే ఢిల్లీలో తినాలంటే నూట రూపాయలు ప్లేట్ ఇడ్లీ అంటే మన ఫుడ్ అక్కడ తీసిపోయి పెడితే ఎక్కువ సంపాదించుకోవచ్చు నేను ఢిల్లీలో ఒక తెలుగు ఫైవ్ స్టార్ హోటల్లో ఎవరైనా ఒక మాస్టర్ మాస్టర్గానే ఉన్నట్లయితే తెలుగు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళ శాలరీ తక్కువలో తక్కువ అరవై డెబ్భై వేలు ఉంది మళ్ళీ అడ్వాన్సులు ఉన్నాయి మీరు చదువు ఎట్టా రాలేదు చదువుకున్న వాళ్ళందరూ ఇంజనీరింగ్కి వెళ్ళిపోయారు అయినా నీకు అది వద్దు అనుకున్నావు ఈ రద్దీ మార్కెట్లో నాకు లైన్ వద్దు పంచాయితీ వద్దు అల్టిమేట్గా నేను ఒకటే చెప్తున్నాను మీరు పరువు పెళ్ళి వద్దని కాదు మీకోసం ఇప్పటిదాకా కష్టపడి తల్లిదండ్రులు పనిచేశారు మీరు మళ్ళీ నాలుగు సంవత్సరాలు చదివి నిరుద్యోగంగా మారిపోతే వాళ్ళ కడుపు దహించుకోబోతుంది దాని ముందు మీ ప్రిస్టేజ్ ఎంత చెప్పండి నార్త్ వాళ్ళు ఎంత ముచ్చటగా పని చేసుకుంటున్నారు ఇంటీరియర్ డిజైనింగ్లో వాళ్ళే రైల్వేస్లో వాళ్లే ఐఏఎస్ ఐపిఎస్లో వాళ్లే మనం అమెరికా ఒక్కదాన్ని పట్టుకుని ఊగులాడుతూ వచ్చాం ఇప్పుడు దాకా తెలుగు రాష్ట్రాల్లో సంవత్సరానికి లక్షణం ఇప్పుడు మనకి మొత్తం బీటెక్లో చేరే వాళ్ళు మనకు ఒక రెండున్నర లక్ష మంది ఉంటే లక్ష మంది అమెరికాకి వెళ్ళిపోతున్నాం అంటే ఆల్మోస్ట్ వన్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ దగ్గర దగ్గర వెళ్ళిపోతున్నాం కానీ అమెరికా అనేది తుమ్మితే ఊడిపోయే ముక్కు ఆడ ఉద్యోగాలన్నీ ఇప్పుడు చాలా దరిద్రంగా ఉన్నాయి అడక్కి తింటున్నారు ఆడ ఉద్యోగాలు లేక మన తెలుగు వాళ్ళు అయితే పర్టికులర్గా బారుల్లో రెస్టారెంట్లో పిజ్జా హౌసుల్లో బార్ సప్లయర్స్గా గ్యాస్ స్టేషన్స్లో ఏడ లేరంటే పెయింట్లో పెయింట్ వేసే వాళ్ళ దగ్గర అన్ని నాస్టీ పనులన్నీ చేస్తూ వాడు బతికేస్తున్నారు ఎందుకంటే మార్కెట్ బాగాలేదమ్మా మీరు హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే చెఫ్ లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్లో మెయింటెనెన్సు హౌస్ కీపింగు లేకపోతే స్టోర్ మేనేజర్స్ లేకపోతే హోటల్ మేనేజర్స్ కావాలని ఎవరైతే డ్రీమ్ ఉంటుందో హోటల్ మేనేజ్మెంట్లోకి రండి ఎస్ఆర్ఎం ఈజ్ ఏ వెరీ బిగ్ బ్రాండ్ మీకు మంచి రిబేట్ రేట్లో చాలా నామినల్ ప్రైజ్లో మీకు సీట్ ఇప్పించి మీకు మీరు సొంతంగా స్టార్టప్ దానికి అవసరమైనటువంటి అన్ని ఐడియాస్ కూడా నా దగ్గర ఉన్నాయి మీకు వాటిని ఇవ్వడంతో పాటు మీరు జీవితంలో నిలదొక్కొని ఆ మూడు సంవత్సరాలు కోర్సు అయిపోయే లోపల నెలకి వరస్ట్ కేసులో ఒక యాభై వేలు రూపాయల నుంచి డెబ్బై వేలు రూపాయలు సంపాదించుకునేటట్టుగా మీకు మోటివేట్ చేయగలరు ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కూడా మనకి ఇరవై ముప్పై కాలేజీలు ఉన్నాయి మీరు చదివితే ఎక్కడైనా ఫ్రెషర్గా మీకు వచ్చేటువంటి శాలరీ పదిహేను నుంచి ఇరవై రెండు వేలు అదే ఢిల్లీలో చదివితే మీకు ముప్పై ఐదు వేలు వరస్ట్ అంటే నువ్వు ఆ క్లాస్లో లాస్ట్ ఫెయిల్ అని కొంచెం సుమారుగా చదివితే ఒక యాభై వస్తుంది అవయ్ ఏమి ఖర్చు లేదు ఏమి ఖర్చు లేదు మా అయితే రెండు లక్షల్లో అయిపోద్ది రెండు రెండున్నర లక్షలు మీకు అయిపోద్ది హోటల్ మేనేజ్మెంట్ ఏది ఫుడ్ అకామిడేషన్ అంతా కలుపుకొని ఎస్ఆర్ఎం ఇది పెద్ద బ్రాండ్ రండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు అమ్మాయిలైనా అబ్బాయిలైనా మీరు హోటల్ మేనేజ్మెంట్ చదువుకోండి మీ తల్లిదండ్రులని ఎవరైతే కష్టాల్లో ఉంటారో కూలీ నాలీ చేసుకుంటుంటారో చిన్న చిన్న కుటుంబాల నుంచి వస్తారో లేదా ప్యాషన్తో హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేవాళ్ళు ఇంకా రండి దే ఆర్ మోస్ట్ వెల్కమ్ మీరు మంచి మంచి స్టార్టప్స్ పెట్టుకోవచ్చు మంచి మంచి యూనివర్సిటీస్లో మంచి మంచి పా పార్లమెంటు లేకపోతే ఇండియా గేటు లేకపోతే ఆ సరౌండింగ్స్లో మన తెలుగు వాళ్ళు ఎక్కువ మంది తిరిగేటువంటి ఏరియాలో ఏ చిన్న స్టార్టప్ పెట్టుకున్నా కానీ మీకు నెలకు లక్ష రూపాయలు తక్కువ ఇన్కమ్ వస్తుంది తెల్లవడి దగ్గర పోయి గులాం అంటాం ఎట్లా సిగ్గులేని పని పది మందికి మన వాళ్ళకు వండిపెట్టి వాళ్ళ తృప్తి పొందడం ఇది ఎట్ట చెడపనైంది పిల్లల్ని ఇస్తారులే ఏం కంగారు పడద్దు మీరు సంబం ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇప్పుడు దాకా వాళ్ళు కాళ్ళ దగ్గర వేసుకొని తిరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఎలాగూ లేవు ఆడపిల్లలు పోలేరు కాబట్టి ఇడేదో మా మగడు ఒక నేను నెలకు ఒక లక్ష దంపాయించి పెడతాడు డెబ్బై వేలు దంప మీకు కూడా ఎవరో ఒకరు పిల్లని ఇస్తారు కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ని తక్కువగా చూడొద్దు హోటల్ మేనేజ్మెంట్ కావాలనుకున్న వాళ్ళు అడ్మిషన్స్ కావాలనుకున్న వాళ్ళు తప్పనిసరిగా సంప్రదించండి అది హైదరాబాద్ అయినా లేకపోతే మనకి ఢిల్లీ ఎస్ఆర్ఎం అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారెంటీ ఈ వీడియోని మీ క్లాస్మేట్స్లో ఎవరైనా కానీ కొంచెం పేదరికం ఉండి వాళ్ళకి ఇంజనీరింగ్ సైడ్ పెద్దగా ఇంట్రెస్ట్ లేనటువంటి పిల్లలు మ్యాథమెటిక్స్ పెద్దగా రానటువంటి పిల్లలు ఈ రంగంలో ఒక రండి మీకు మనశ్శాంతిగా ఉంటుంది బాయ్ మీరు చేసిన సేపు డ్యూటీలో మంచి ఇజ్జత్ ఇస్తారు రెస్పెక్ట్ ఇస్తారు చాలా బాగుంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లలు కానీ పేరెంట్స్ కానీ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీకి సంప్రదించండి థ్యాంక్ యూ